తుది విడత మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి తీవ్రమైన హింసను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ రెండు పార్టీలు ప్రజలను ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండు ఈ రకమైనటువంటి ఘటనలకు బాధ్యులే. సుప్రసిద్ధ సాంఘిక రిఫార్మర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పడగొట్టడాన్ని, ముక్కలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన విద్యాసాగర్ ఒక గొప్ప సోషల్ రిఫార్మర్, సామాజిక విప్లవకారుడు. ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఆఖరి రోజు రోడ్ షోస్, సభలు, వీటన్నింటినీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకుంటాయి. నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రోగ్రాములు అయిపోయినాయి కాబట్టి ఇక దీన్ని రద్దు చేయొచ్చు అనేటువంటి అభిప్రాయంతో రద్దు చేశారనేటువంటి ఆరోపణలు ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో బహుశా ఏ పార్టీకి ఏ కూటమికి మెజారిటీ రాకపోవచ్చు. ప్రాంతీయ పార్టీలన్నీ కలవటం మీద మాకు అభ్యంతరం లేదు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసినా అభ్యంతరం లేదు. అయితే బీజేపీ ఏతర ప్రభుత్వంగా ఉండాలి. దీనికి బీజేపీ మద్దతు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉండటానికి వీల్లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా కీలకమైనటువంటి అంశమని, టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ అంశం గురించి ఆలోచన చేయాలని చెప్పని మేము అభిప్రాయపడుతూ ఉన్నాం. ఈ అంశాలే మీ ముందు మనవి చేయడానికి వచ్చాను. థ్యాంక్ యూ. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కౌంటర్ సురవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి కౌంటర్ డాక్టర్ కె నారాయణ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు కౌంటర్ అజీజ్ పాషా గారు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తుది విడత ప్రచారం ఈరోజుతో ముగియనుంది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ అనేక పత్రులలో హైకోర్టు వ్యాఖ్యానం చేస్తూ ఉంది. కొన్నింటిలో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఉంది, కొన్నింటిలో ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వ తీరును అడుగడుగున ప్రశ్నించే స్థితి రావడం అనేది ఇవాళ కేసీఆర్ ప్రభుత్వానికి ఒక చెంపబెట్టి లాంటిది, చెక్కబెట్టి లాంటిదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఇప్పుడు కూడా ఈ ప్రశ్నించే గొంతుకలు నొక్కుతా అంటే మాత్రం చూస్తూ ఊరుకుండేది లేదు. దానికి సంబంధించి మరింత ప్రభుత్వం పారదర్శకంగా జవాబుదారీగా ఉండకపోతే మరింత ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా మన సురవర సుధాకర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అనేక అంశాలపైన సిట్లు వేశారు. విశాఖపట్నంలో భూ కుంభకోణం పైన సిట్ వేశారు. అదే ఇంకా ఒక రెండు ఇష్యూస్ పైన ఏపీ గవర్నమెంట్ సిట్ వేసింది. కేసీఆర్ కూడా నయీం పైన, ఉదంత పైన సిట్ వేశాడు. డ్రగ్స్ మాఫియా పైన సిట్ వేశారు. ఇంకా కొన్ని అంశాల పైన సిట్ వేశారు. ఈ సిట్లన్నీ కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క వంటింటి కుందేళ్లగా మారిపోయినాయి తప్ప నిజమైన సిట్లు కావు. ఇది ఒక బోగస్, ప్రజల్ని మభ్యపెట్టి కన్నీ రోజు తప్ప ఇంకొకటి కాదు. ఆ సిట్ మీద తీసుకుని దగ్గర పెట్టుకొని
వారికి అనుకోవాలని పత్రం బ్లాక్మెయిల్ చేసుకునేటానికి ఉపయోగపడతా ఉంది. తమాషా ప్రాతిపదికన ఎన్నికల విధానం ప్రవేశపెట్టేటువంటి స్థాయికి ఆ ఉద్యమాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సిపిఐ కూడా దీనిపై అందరినీ సమీక్షించి ఈ ఎన్నికల ప్రక్రియనే మార్చి, ఎన్నికల విధానాన్ని లోపపోసిన ఎన్నికలను మార్చి నిజమైన ప్రజాప్రతినిధి పద్ధతుల్లో తమాషా పద్ధతి ఎన్నిక జరిపించడానికి ఉపయోగపడే ఉద్యమాన్ని సాగించాల్సిన అవసరం. ఈ అనుభవ రీత్యా, ఈ చేదు అనుభవాల రీత్యా ఆ సమస్య మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దానికోసం భవిష్యత్తులో పోరాటం సాగిస్తాం.